नमस्ते राम गोपाल वर्मा पवर स्टार सिनेमा पेद्द विवादम अवुतोंदी चिवरकदी आरजीबी ऑफिस पैन दाड़ की दारी तीसिन परिस्थिति उंदी सो एं जरुगुतुंदी असलु ओक व्यक्ति पैन तन तन्नु ओकवेळ टारगेट चेयालनुकुंटेनो लेकपोते निजंगाने सिनेमा तीयालनुकुंटे तन व्यक्तिगत जीवितंलोकी वेळ्ळी सिनेमा तीयडानिकि अवकाशं उंटुंदा अंटे सिनेमा थियेटर लो रिलीज चेयालंटे सेंसार उंटुंदी इप्पुडु ओटीटी प्लाटफॉर्म लो गानी सोशल मीडिया लो गानी ఏ రకమైన సినిమానైనా తీయడానికి అవకాశం ఉందా తీయొచ్చా అసలు చట్టాలు ఏం చెప్తున్నా లీగల్ పాయింట్స్ ఏంటి ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం నాతో పాటు శంకర్ నరేష్ గారు ఉన్నారు హైకోర్ట్ అడ్వకేట్ నమస్తే నరేష్ గారు నమస్తే రగ్గారు ఏంటి చూస్తున్నారు కదా సిచ్యువేషన్ ఏంటి అన్నది పవన్ కళ్యాణ్ వర్సెస్ రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ ఆర్జీవి అసలు ఎట్లా చూడాలంటే బేసిక్ గా ఒక బేసిక్ క్వశ్చన్ వస్తుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మకి పవన్ కళ్యాణ్ నచ్చలేదు అనుకుందాం సరే ఆయన నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని అంటున్నారు నేను పవన్ కళ్యాణ్ పెట్టి సినిమాది పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కాదు అని అంటున్నారు ఆయన ఏదో సంథింగ్ ఎప్పటిదో ఉన్న ఒక స్టోరీని తీసుకొచ్చి నేను ఆ సినిమాని తీశాను అని అంటున్నారు బట్ సినిమా మొత్తం ట్రైలర్ చూసినా లేకపోతే అందులో ఉన్న క్యారెక్టర్స్ చూసినా వాళ్ళ పోలికలు చూసినా కూడా సేమ్ పవర్ స్టార్ కనిపిస్తున్నాడు అటు చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నాడు రకరకాల క్యారెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ లో ఉన్నాయి సో చాలా క్లియర్ గా ఆయన పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని సినిమా తీసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది ఇలా సినిమాలు తీయొచ్చా ఈ విధంగా టార్గెట్ చేయొచ్చా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రామ్ గోపాల్ వర్మ గారు చేసే పనులన్నీ ఎలా ఉంటాయి అంటే కనుక ఓటీటీ ప్లాట్ఫామ్ ని అడ్డం పెట్టుకుని ఇంటర్నెట్ లో ఆయన యొక్క యూట్యూబ్ లో మరి ఇటువంటి సినిమాని రిలీజ్ చేయడం మనం చూస్తాము బేసికల్ గా ఏం జరుగుతుంది అంటే కనుక నార్మల్ సినిమా తీయాలి అంటే కనుక మనకి సర్టిఫికేషన్ రూల్స్ కానీ అదే విధంగా బ్రాడ్కాస్టింగ్ ప్రోగ్రామ్స్ యొక్క రూల్స్ కానీ అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ కోడ్ అదే విధంగా అడ్వర్టైజింగ్ కోడ్ అనేది మరి మినిస్ట్రీ ఆఫ్ ది బ్రాడ్కాస్టింగ్ అథారిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు రెప్లికా ఆఫ్ ది సమ్ ఆఫ్ ది పర్సన్ అంటే ఒక వ్యక్తిని పోలినటువంటి వ్యక్తి యొక్క పెట్టి ఆ యొక్క వ్యక్తిని జీవితం తీసుకున్నప్పుడు మన బ్రాడ్కాస్టింగ్ అథారిటీకి ఏదైతే ఉందో సెన్సార్ బోర్డుకి అని ఉంటుంది రెగ్యులర్ ఫిలిమ్స్ కి మనకి కంప్లైంట్ చేసి సంబంధిత కోర్టు వారి దగ్గరికి వెళ్తే అకార్డింగ్లీ మనం యాక్షన్ తీసుకోవచ్చు అండి ఇది ఒక ప్రొసీజర్ ఇకపోతే ఇప్పుడు ఇక్కడికి వస్తే కనుక ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఓవర్ ది టాప్ ఓటీటీ ఫుల్ ఫామ్ ఇది ఏంటి అంటే కనుక ఇంటర్నెట్ బేస్ చేసుకుని అది నెట్ఫ్లిక్స్ అవనివ్వండి అమెజాన్ అవ్వనండి యూట్యూబ్ అవనండి సమ్ ఎక్స్వచ్చండి ఏదైనా ప్లాట్ఫామ్ అవనివ్వండి సో వీటిల్లో సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది అసలు మనం అందరూ మాట్లాడుకునేది ఏంటి అంటే కనుక ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సెన్సార్షిప్ అనేది ఉండదు ఎటువంటి ప్రోగ్రామింగ్ కోడ్ ఉండదు ఇష్టం వచ్చినట్లు మనము రిలీజ్ చేసుకోవచ్చు అనేది మనం అందరికీ తెలిసిన విషయం ఎగ్జాక్ట్లీ దీనికి సెన్సార్ కోడ్ అయితే కనుక ఉండదు వాళ్ళ యొక్క ఓన్ కోడ్ ని అడాప్ట్ చేసుకుని అకార్డింగ్లీ వాళ్ళ సినిమాని రిలీజ్ చేయడం అనేది జరుగుతుందండి ఇకపోతే మరి ఈ విధంగా ఇష్టం వచ్చినట్లు రిలీజ్ చేసుకుంటా పోతే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మరి ఒక రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుందండి అంటే మనం పవన్ కళ్యాణ్ గారి మీద తీసిన సినిమాని కనుక ఒక్కసారి ఆ ట్రైలర్ ని చూసినట్లయితే కనుక ఒక ఫోన్ వస్తుందండి దాంట్లో పవన్ కళ్యాణ్ గారి భార్య ఎవరైతే కనుక రష్యన్ ఉన్నారో ఆవిడ అక్కడ నిలబడుతున్నట్టు అదే టైంలో పూణే నుంచి వేరే ఆవిడ ఫోన్ చేస్తున్నట్టు నేనేం చేయలేదు కదా అక్కడి నుంచి నా ఫోన్ వచ్చింది కదా అని చెప్పి ఉండటము ఇది నిజంగా చూస్తే కనుక ఒక వ్యక్తి యొక్క పర్సనల్ లైఫ్ లో ఇన్వెన్షన్ చేయడం అనేది ముమ్మాటికి ప్రైవసీ బ్రీచ్ అండి మరి ఇట్లా చేసి రిలీజ్ చేస్తే ఇటువంటి వాటిని కట్టడి చేయడానికి ఏమైనా చట్టాలు ఉన్నాయా చట్టాలు ఉంటే ఎటువంటి చట్టాలు ఉన్నాయని మనం మాట్లాడుకుంటే కనుక ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కి మరి సెన్సార్షిప్ అనేది లేకపోయినా కూడా ఇది ఐటీ యాక్ట్ కి కిందకి వస్తుంది అని చెప్పి క్లియర్ గా సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందండి అయితే ఈ విధంగా సినిమాలు తీసి ఎవరికైనా ఇబ్బంది పెట్టినా ఎవరి మీద అబ్యూజివ్ గా చేసినా లేదంటే కనుక సెక్సువల్ ఎక్స్ప్లిట్ చేసిన క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన ఐటీ యాక్ట్ లో ఉన్న సెక్షన్ 67A 67B అదేవిధంగా 67C సెక్షన్స్ ప్రకారము మరి యాక్షన్ తీసుకునే ఆస్కారం ఉంది అదేవిధంగా ఈ యొక్క ఏదైతే కనుక తీసిన కంటెంట్ మితిమీరిన విధంగా ఉండి ఒక వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్ ని వైలేట్ చేసే విధంగా ఉంటే కనుక అదే ఐటీ యాక్ట్ లో సెక్షన్ 69A ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ కి అథారిటీ ఉంది అండి ఆ సెంట్రల్ గవర్నమెంట్ కి ఉన్న అథారిటీ ఏంటి అంటే కనుక దాని ప్రకారము ఏదైతే కనుక ఓటీటీ ప్లాట్ఫామ్ ఉందో అదే విధంగా పబ్లిక్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఉందో కంప్యూటర్ త్రూ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ని
బ్లాక్ చేసే విధంగా ఆపే విధంగా కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ కి హక్కులు కల్పించబడినాయండి. దాని ప్రకారమే 2015లో 800 వెబ్సైట్ ని కంటైనింగ్ పోర్నోగ్రఫీ అని చెప్పి, అదే విధంగా పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీని డిస్టర్బ్ చేసే విధంగా ఉంది అని చెప్పి కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ అటువంటి వెబ్సైట్ ని క్లోజ్ చేయడం జరిగిందండి. ఇక పోతే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే కనుక రూల్స్ 2011 అని చెప్పి ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అని చెప్పి కూడా సెంట్రల్ గవర్నమెంట్ మరి చేయడం జరిగిందండి. దీని ప్రకారం ఏంటి అంటే కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏం చేసింది అంటే కనుక ఈ డిలిజెన్స్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పి ఈ విధంగా ఏదైతే కనుక ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేసే సినిమాలు కానీ వెబ్ సిరీస్లు కానీ సీరియల్స్ కానీ మరి ఏదైనా కంటెంట్ కానీ ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు కానీ వ్యక్తి యొక్క జీవితానికి కానీ లేదు అంటే కనుక ఇబ్బందికరమైన సన్నివేశాలు ఉన్నట్టు కానీ లేదంటే కనుక ఆడవాళ్ళని న్యూడ్గా సెక్సువల్ గా అబ్యూజివ్ గా చూపించినట్లు ఉంటే కానీ ఈ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఫాల్స్ అండర్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని చెప్పి క్లియర్ కట్ గా గైడ్లైన్స్ రూపొందించడం జరిగిందండి. అదే కాకుండా ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న ఏవైతే కనుక సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ ప్రకారం కూడా కేసెస్ బుక్ చేయొచ్చు అని చెప్పి క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందండి. దాంట్లో ప్రధానంగా మనం చర్చించుకోవాలి అంటే కనుక 295A అంటే రెండు గ్రూపుల మధ్య రెండు మతాల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా ఎవరైనా అట్లాగే చూపించినా కూడా ఆ విధంగా మరి 295A కింద ఐపీసీ లో సెక్షన్ పెట్టుకోవచ్చు. అదే విధంగా ఒక వ్యక్తి యొక్క మరి పర్సనాలిటీని డిఫేమ్ చేసే విధంగా చేస్తే కనుక ఐపీసీ లో ఉన్న 499-500 ప్రకారం కూడా సంబంధించిన వ్యక్తి మీద మనం యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి కూడా మరి క్లియర్ కట్ గైడ్లైన్స్ పొందుపరచడం జరిగింది. కానీ దీని ప్రకారం నరేష్ గారు నేనేమంటున్నానంటే వర్మ చెప్పేది ఏంటి, ఆయన ఎక్కడ పవన్ కళ్యాణ్ పేరుని యూజ్ చేయలేదు, పవర్ స్టార్ అన్నారు. టైటిల్లో కూడా మీ ట్రైలర్ లో చూస్తే పవర్ స్టార్ అభిమానులకు సంథింగ్ పాక రావద్దు ఏదో పెట్టారు, ప్రవర్ స్టార్ అని ఏదో పెట్టారు. అంటే ఎక్కడ పవన్ కళ్యాణ్ యూజ్ చేయలేదు, పవన్ కళ్యాణ్ ని సరే పోలిన క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇది నాకు సంబంధం అసలు ఆ క్యారెక్టర్ ను ఆలోచించి నేను తీయలేదని అంటున్నారు ఆయన. సింపుల్ థింగ్ అండి, అంటే చట్టం ఎట్లా ఉంటుందో నేను చెప్తాను క్లియర్ గా. ఆయన ఏదైతే కనుక తెలివిగా నేను పవన్ కళ్యాణ్ గారిని పేరు పెట్టలేదు, పవన్ కళ్యాణ్ గారిని పెట్టలేదు, ఎందుకు నన్ను ఈ విధంగా టార్గెట్ చేస్తారు అని చెప్పి లీగల్ గా లాజికల్ గా పాయింట్ మాట్లాడితే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ లో నేను సైడ్ చేస్తానండి. అది ఏంటి అంటే కనుక సమ్ ఎక్స్ అనే వ్యక్తికి వై అనే వ్యక్తి ఫోన్ చేస్తాడండి, సమ్ అన్నోన్ నంబర్ నుంచి చేసి నీ అంతు తెలుస్తా నిన్ను వచ్చి చంపుతా అని చెప్పి చెప్తాడండి. ఆ సంబంధించిన విక్టిమ్ ఎవరైతే ఉంటారో ఆ విక్టిమ్ సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమ్ అన్నోన్ నెంబర్ నుంచి సమ్ వై అనే పర్సన్ నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తాడండి. ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, ఎందుకంటే ఫోన్ లో ఫోన్ చేసిన వ్యక్తి అవతల వ్యక్తి ఎవరు అనేది మనకు తెలియదు, బెదిరిస్తున్నది మాత్రమే చెప్తాము. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు, చేసిన వ్యక్తి ఏ పేరుతో ఫోన్ చేశారు అని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ వేరియబుల్స్ రివీల్ చేసిన తర్వాత సంబంధించిన వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుందండి. ఇది చట్టం. ఇక్కడ కూడా రామ్ గోపాల్ వర్మ గారి విషయం తీసుకుంటే కనుక ఆయన తీసిన సినిమా ఏదైతే ఉందో నేను పవన్ కళ్యాణ్ గారి మీద తీయట్లేదు, లేదు అంటే కనుక ఆయన వ్యక్తిగత జీవితం మీద తీయట్లేదు అని చెప్పి ఏదైతే తీస్తున్నాడో, కానీ ఆ యొక్క క్యారెక్టర్లు కానీ ఆ యొక్క మేనరిజం కానీ ఆ యొక్క జీవితం కానీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క జీవితాన్ని మరి రిఫ్లెక్ట్ చేసే విధంగా చేస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ మనం చేసేది ఏంటి అంటే కనుక ఒక వ్యక్తిని డిఫేమ్ చేయడము అంటే కనుక ఇక్కడ మనకు క్లియర్ గా తెలుసు. ఇప్పుడు మీరు అంటున్నారు, నేను అంటున్నాను, కోర్టుకి కావాల్సింది ఏంటి అంటే కనుక సాక్ష్యాధారాలు కావాలండి. రేపు పొద్దున మనం ఒక లీగల్ గా ఒక ప్రొసీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు సంబంధించిన కోర్టు దగ్గరికి ఆ యొక్క కేసు వచ్చినప్పుడు విట్నెస్ అంటే జడ్జి గారు పిలిచి సంబంధించి ఒక 10 మందినో 20 మందినో 30 మందినో పిలిచి, బాబు నువ్వు ఆ సోకాల్ పవర్ స్టార్ సినిమానో లేదంటే కనుక ప్రవర్ స్టార్ సినిమానో లేదంటే కనుక ప్రల్లవ స్టార్ సినిమానో HYZ స్టార్ సినిమానో చూసారా, ఎస్ చూసాము, ఆ సినిమాలో చూసిన వ్యక్తి మీరు ఎవరు ఊహించుకున్నారు, ఫస్ట్ పాయింట్, మా పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకున్నామండి, ఆ జీవితం ఎవరికి సంబంధించింది, పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా విట్నెస్లు ఎవరైతే ఉంటారో కోర్టుకు వచ్చి ఈ విధంగా ఇది పవన్ కళ్యాణ్ గారి మీద తీసిన సినిమానే అని చెప్పి సాక్ష్యం చెప్తారో ముమ్మాటికి కేసు ప్రూవ్ అవుతుందండి. సంబంధించిన వ్యక్తి మీద కూడా మరి యాక్షన్ తీసుకోవడానికి మనకి ముమ్మాటికి చట్ట ప్రకారం కూడా ఆ హక్కులు కల్పించబడియండి. సినిమా అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కోర్టుకు వెళ్ళడానికి ముమ్మాటికి కూడా మరి పవన్ స్టార్ గారు కానీ అదే పవన్ కళ్యాణ్ గారికి కానీ
అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వ్యక్తులు కానీ ముమ్మాటికి రైట్స్ ఉన్నాయండి. ఏదైతే కనుక ఐటీ యాక్ట్ ఉందో అదే విధంగా ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ లో 499 గానీ 500 ద్వారా గానీ, అదే విధంగా ఇంకా యాడ్ ఆన్ దట్ ఈ యొక్క 69A ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ కి అథారిటీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మరి లెటర్స్ రూపంలో గానీ కంప్లైంట్ రూపంలో గానీ ఈ విధంగా మా యొక్క అభిమాన హీరో వ్యక్తిగత జీవితంలోకి చొరబడి ఈ విధంగా మరి బయట డిఫేమ్ చేస్తున్నాడని చెప్పి కంప్లైంట్ ఇస్తే మరి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ముమ్మాటికి కూడా రామ్ గోపాల్ వర్మ గారి మీద చర్యలు తీసుకుని ఆ యొక్క సంబంధించిన సినిమా గానీ ట్రైలర్ గానీ రిలీజ్ కాకుండా రిలీజ్ అయిన దాన్ని ఇక మీదట మరి ఓటీటీ ప్లాట్ఫామ్ లో లేకుండా చేయడానికి ఆబ్వియస్లీ రైట్స్ ఉందండి. అంటే పోతే కేసు పెట్టడానికి అవకాశం ఉంది అని అంటారు. ఆబ్వియస్లీ ఉంది అండి, ఆబ్వియస్లీ ఉంది. సో కేవలం సినిమా రాకుండా ఆపడం వరకైనా చర్యలు ఉంటాయా? ఆబ్వియస్లీ చర్యలు ఉంటాయండి, ఆబ్వియస్లీ చర్యలు కూడా ఉంటాయి, తదుపరి చర్యలు కూడా ఉంటాయి. ఎందుకంటే 499 500 డిఫేమేషన్ సూచిస్తుందండి. ఈ విధంగా ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి కాకపోయినా ఆ వ్యక్తిని యొక్క పరువుని తీసే విధంగా చేయడం కూడా ఆబ్వియస్లీ ఆ విధంగా వస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా చర్యలు ఉంటాయి. ఆ డిఫేమేషన్ సూట్ లో మనము ఆల్రెడీ అమౌంట్ కూడా క్లెయిమ్ చేయొచ్చు, మనకి ఎంత మరి పరువు నష్టం జరిగింది అని చెప్పి అంత మొత్తానికి పరువు నష్టం కూడా దావాయొచ్చు. ఆ విధంగా కూడా ఫ్యాన్స్ ని రెచ్చగొట్టి వాళ్ళు ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే కనుక రామ్ గోపాల్ వర్మ గారి ఆఫీస్ మీద ఫ్యాన్స్ అందరూ వెళ్ళి మరి హల్చల్ చేసిన సంగతి మనందరం విదితమేనండి మనందరికి. సో ఈ విధంగా కూడా మనుషుల మధ్య పీస్ లేకోకుండా వాళ్ళ మధ్య ప్రొవోకేషన్ చేసి వాళ్ళతో క్రైమ్ చేపేయాలి, అంటే అబేట్మెంట్ ఆఫ్ క్రైమ్ చేపియాలి అనే ఒక ఇంటెన్షన్ కూడా చట్ట ప్రకారం నేరం కాబట్టి ఆ విధంగా కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ముమ్మాటికి రైట్స్ ఉన్నాయండి. ఇక పోతే ఇక ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి మనం వద్దామండి. అయితే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల ఇటువంటి అంటే రామ్ గోపాల్ వర్మ గారే కాదు మొన్నటికి మొన్న కూడా ఈ హిందూ దేవతలకు సంబంధించి కూడా ఈ విధంగా నగ్నంగా సినిమాలు తీశారు అని చెప్పి ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కంప్లైంట్లు ఇచ్చిన సంగతి కూడా మనం చూసాము. సో వీటిలన్నింటినీ చూసినప్పుడు మరి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కి మూకుతాడు ఏ విధంగా విధించాలి అనే ఒక చర్చ కూడా ప్రధానంగా ఆవిష్కృతం అవుతుందండి. సో దాని ప్రకారం ఏంటి అంటే కనుక మరి ఇటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి ఒక సటైన్ డైరెక్షన్స్ ఇవ్వండి, వాటికి కూడా రెగ్యులర్ సినిమా లాగా ఒక సెన్సార్ బోర్డు ఉండాలి, ఒక బ్రాడ్కాస్టింగ్ అథారిటీ ఉండాలి అని చెప్పి ఢిల్లీలో 2018 జస్టిస్ ఫర్ రైట్స్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఢిల్లీ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగిందండి. సో దాని ప్రకారం ఏంటి అంటే కనుక ఈ విధంగా ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా గైడ్లైన్స్ మరి రూపొందించండి, ఈ విధంగా సెన్సార్ పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే హౌఎవర్ ఆల్రెడీ ఈ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్ లో జరిగిన క్లాస్ ఇర్రెగ్యులరిటీస్ ఏమైనా ఉంటే అవి ఐటీ యాక్ట్ ప్రకారం అదే విధంగా ఐపీసీ ప్రకారం వస్తున్నాయి కాబట్టి దానికి ఇంతకు మించి అవసరం లేదని చెప్పి అక్కడ కోర్టు వెయిటింగ్ ఫర్ ది జడ్జిమెంట్ ఉంటుంది కాబట్టి అది కూడా జరుగుతుంది కాబట్టి తొందరలోనే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించి కూడా ఒక నిర్దేశమైన సూత్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ గారు, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.